కృష్ణా నది ఆవిర్భావం వెనుక అసలు రహస్యం. భారతదేశంలోని పవిత్రమైన నదులలో కృష్ణానది ఒకటి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం ఒక నదిలా కాకుండా కృష్ణానదిని దైవంగా భావిస్తారు. ఎందుకంటే చాలా దేవాలయాలు ఈ నది ఒడ్డునే వెలసాయి. ఇంకా దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది మన కృష్ణానది. ఇది ఇలా ఉంటే కృష్ణానది ఎలా వెలసింది అనడానికి ఒక పురాణ కథ ఉంది. అంతేకాకుండా ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చిందనేది కూడా తెలుపబడింది. మరి ఆ కృష్ణానదికి సంబంధించిన ఆ విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పురాణ విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి కృష్ణానది ఆవిర్భవించినట్లు చెప్పే గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ద్వాపరయుగం చివరన, అంటే కలియుగం ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, రాబోయే పాపాలను పసిగట్టిన సృష్టికర్త బ్రహ్మదేవుడు అనేక రకాలైన ఆలోచనలు చేసి శ్రీ మహావిష్ణువైతే దీనికి ఉపాయం తెలుపుతాడని భావించి వైకుంఠం చేరాడు. విషయం వివరించాడు. బ్రహ్మదేవుడి మాటలను విన్న విష్ణువు తన శరీరం నుండి ఒక దివ్య సుందర రూపంలో ఒక బాలికను సృష్టించాడు. ఆమె కృష్ణ అని పేరు పెట్టి బ్రహ్మదేవుడికి అప్పగించి కలియుగాంతం వరకు ఆమెను కాపాడమని సూచించాడు. బ్రహ్మదేవుడు ఆ బాలికను తన కుమార్తెగా స్వీకరిస్తానని చెప్పాడు. ఈ బాలిక పెరిగి కలియుగ ప్రారంభంలో కృష్ణానది రూపాన్ని పొంది భూమిపైకి చేరి కలియుగవాసుల పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి తెలిపాడు. తర్వాత తనతో పాటు బ్రహ్మదేవుడు తీసుకొచ్చిన కృష్ణ పెరిగి పెద్దది కాసాగింది. కొద్ది రోజులకు కలియుగం ప్రవేశించింది. శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఉద్భవించిన బాలిక నదీ రూపాన్ని ధరించింది. అంతకుముందే సహ్యముని తపస్సు చేసి కృష్ణానది తనపై నుండి ప్రవహించే వరాన్ని పొందాడు. వరం ప్రకారం సహ్యముని పర్వత రూపం ధరించి సహ్యాద్రిగా మారగా నదీ రూపాన్ని ధరించిన బాలిక కృష్ణానదిగా పర్వతం నుంచి ప్రవహించడం ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన లయకారుడైన పరమశివుడు కృష్ణానదిని దర్శించగానే పాప ప్రక్షాళన జరిగి ముక్తి కలుగుతుందని వరం ప్రసాదించాడు. ఈ విధంగా కృష్ణానది ఆవిర్భవించింది. మహారాష్ట్రలోని పూణే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వరం ప్రాంతంలో జార్ గ్రామంలో కృష్ణానది జన్మించింది. ఇక అక్కడి నుండి కర్ణాటకకు వస్తూ కోయినా, వర్ణ, పంచగంగ, దూద్ గంగా వంటి అనేక ఉపనదులను తనలో కలుపుకుంది. కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ అనే ఉపనదులు కృష్ణలో కలుస్తాయి. అక్కడి నుంచి తెలంగాణలోని అలంపురానికి చేరుకున్న కృష్ణమ్మ తుంగభద్రతో చేరి మహానదిగా మారిపోతుంది. తుంగభద్రతో కలిసి పరవళ్లు తొక్కుతూ నల్లమల పర్వత లోయల గుండా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చేరుకుంటుంది. ఇక్కడే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకని ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అన్న పేరు వచ్చింది. ఈ నదికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే కృష్ణతీరం వెంబడి ఎందరో రాజులు రాజ్యాలను నిర్మించుకున్నారు. శ్రీశైలం, అలంపురం, అమరావతి, విజయవాడ వంటి ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కృష్ణానది ఒడ్డున వెలసాయి. ఈ నది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకి దాహాన్ని తీర్చడానికి, పంటలు పండించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకు నిదర్శనం నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది మీద నిర్మించబడినవే. ఇంకా కృష్ణమ్మ నీటితో 1000 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా కలియుగ ప్రజల కష్టాల్ని తీర్చడం కోసం శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఉద్భవించింది మన కృష్ణానది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.